నేనే ఉంటాను అసెంబ్లీ చెప్పిన కదా ఎమ్మెల్యే నువ్వు వచ్చి. ఇప్పుడు నరేంద్ర మోడీ కాలేదా, సీఎం కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కాలేదా, ఇక్కడికి పోయినాక కాలేనప్పుడు చూద్దాం తీరా, అది అంత తొందర ఎందుకు? నన్ను పంపించే పోయాం నీకేమైనా ఉందా అని. నేను మంచిగా అనిపించకపోతే చెప్పి ఒక్కమంటే ఒక్కటే ఊకెందుకు పంచారు ఏమా గౌడ్ సాబ్? ఇప్పుడు నీకు నన్ను పంపి కాదు, నువ్వు నిజంగా చెప్పుడు ఉన్నట్టు నీకు నాకు ఏమైనా కోపం ఉంటే చెప్పి బంద్ నువ్వు బంద్ చేసుకోండి బంద్ అయితే ప్రజలేమో నువ్వు ఉండరా పోయి అంటున్నాను. నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎవరు కావాలి ఎవరు కావద్దు అనే సమయ సందర్భాలను బట్టి డిసిషన్స్ ఉంటాయి తప్ప ఎవరు కోరుకుంటే అయితే ఎవరు కోరుకుపోతే కాదు అట్లా కాదు. విష్ఫుల్ థింకింగ్లో అనుకోవచ్చు మీరు నా ఫ్రెండ్స్ అవ్వదు మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటా. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా, అంతా అది ఎవరికి ఖర్చు కాదు ఎవరికి అప్రోచ్ అపోజిషన్ కాదు, దాని దానిపై సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే నేను మళ్ళీ చెప్తున్నా కుండ బద్దలు కొట్టినట్టు నేను శాసనసభలో చెప్పిన ఇంకో మాట కూడా యాడ్ చేసి చెప్పిన ఇంకోటి కూడా చెప్తే మీరు అన్నందుకు చెప్పవాలి చెప్తాను నాకు ఓపుకుందా. మొన్న నాకు కొద్దిగా జబ్బుపడ్డ నేను జ్వరం వచ్చి ఏమిరా అంటే ఇప్పుడు 2 ఏళ్ళు ఆయన చెకప్ పోక ఆ డాక్టర్లకు దొరికి తీసి పెట్టరు వాళ్ళు. సరే నువ్వు హాస్పిటల్ రావాలంటే పోయినా ఇబ్బందిగా ఉండే కొద్దిగా పోయినా పోతే వాళ్ళు 30 40 రకాల టెస్ట్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ దొరకడరు వరుస పట్టు 20 సీసాల బ్లడ్ చేయించారు. నేను ముందే సన్నగా ఉన్నారా బాబట్టి ఆ బ్లడ్ టెస్ట్ చేస్తాను దొరుకుతాడు వాళ్ళు చెప్పి నాకు 20 30 సీసాలు తీసి మొత్తం చెక్ చేశాను. అది ఇప్పుడు కొత్త నమూనా వచ్చినాయి కదా మిషన్లన్నీ అప్పుడే గంట లోపల అన్ని రిపోర్ట్ వస్తుంది. దాదాపు 30 40 టెస్ట్ల రిపోర్ట్ వచ్చి అన్నిట్లో నువ్వు దుఃఖలాగా ఉన్నావు రాబాయి అని చెప్పింది. నేను ఏం చేయాలి చెప్పు? పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నీకు ఏం బాధ లేదు, కోల్డ్ ఎక్కువైంది, ఓ 2 3 రోజులు గోళీలు వేసుకో, కొద్దిగా యాంటీబయాటిక్, ఇవి నీరసం ఉంటుంది తప్ప ఏం కాదు, తర్వాత వాళ్ళు మంచిగా అయిపోతా పని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ కండిషన్ నేను ఏం చేయాలి? రవీంద్రనాథ్ సార్ ఇదేమంటే నన్ను జబర్దస్త్ రిటైర్ చేస్తారు మీరు డబ్బా డబ్బా నాకు ఎడమటం అయితే మీ ఇష్టం అంటే ఇవన్నీ పడతామని చేసుకోరు నాకు అబ్బాయి. నేను మంచిగా మీ ముందర ఉన్నాను, నేను 6 అడుగుల మనిషిని ఇంత మీద విప్లవం చేసిన నేను బస్సులు ఇప్పుడు నేను మంచిగా లేనా అసలు? నేను తప్పు పని చేసింది నాకు అర్థం కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.